పాపం వాళ్ళ అన్న అంత డేర్గా చెప్పిండు, ఈ బాబు కూడా చెప్పుంటే మీకు కూడా తెలిసేది ఇది జరిగేది కాదు. అదే చెప్పలేదు బాబు, సెన్సిటివ్ మా మమ్మీ మా డాడీ ఈ మా నుంచే కష్టపడి డబ్బులు కొడుతున్నా. ఇంత టార్గెట్ ఆ మేడం, ఇంత అరేంజ్మెంటా? సెన్సిటివ్ ఉండని ఉండని తర్వాత విషయం అది. ఈ అరేంజ్మెంట్ ఏంది, కొట్టడం ఏంది, తిట్టడం ఏంది? ముక్కులో రకాలు వచ్చేటట్ట, ఉండబెట్టి గుద్దడమ్మా, కడుపులో దన్నడమ్మా, ఏసి ఎనికి నుంచి అంతే గోడకు తగులు అంత దూరం పోయి పిల్లాడు అంత దూరం టాబ్లెట్ పెట్టినారు. ఫస్ట్ టాబ్లెట్ ప్రతి పిల్లలు టాబ్లెట్ ఉన్నాయి, క్లాసులో పెట్టుకుంటారు, వీడియోలు తీస్తున్నారు, పిల్లలు కొడుతుంటే అవి ఓపెన్ అయినాయి కదా. అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యంతోనే కదా ఇదంతా జరిగేది, చూసుకోకనే కదా పిల్లలు ఏమవుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. ఒక పేరెంట్స్ కరెక్ట్ సమాధానం ఇవ్వకుండా రానివ్వకుండా అడగకుండా గవర్నమెంట్ కమిటీ చేసి వాళ్ళని చూసుకోవాలి కదా. చూసుకుంటే ఈ పరిస్థితి రాకపోయే వాళ్ళు ఎవరైనా ఒక 10 మంది పిల్లలు ఇద్దరు చెప్పకపోయినారా ధైర్యం చేసి ఇట్లా ఉంది ప్రాబ్లం అని, దాన్ని సాల్వ్ కాకుండా అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది, ప్రాణాలు పోయినా సరే మాకు కావాలి డబ్బులు ర్యాంకులు. 1000 మందిలో ఇద్దరు చనిపోతే ఏమైంది సంవత్సరానికి అన్నట్టు అయిపోయింది. తన పిల్లలు ఉంటే తెలుస్తుంటే బాధ అయింది అనేది. కన్సర్న్ మినిస్టర్ సబితా గారు మాట్లాడింది మీతో ఫోన్లో మాట్లాడలేదు. పోలీస్ వ్యవస్థ ఒక్కటి గవర్నమెంట్ నుంచి ఇంకా ఎవరు రెస్పాండ్ కాలేదు ఇంతవరకు కూడా ఎవ్వరు ఒక కమిటీ వేసి జరుగుతానే ఇప్పటివరకు మేము ఒప్పుకుతున్నాం. ఏసీపీ గారు పిలుస్తూ సీఏ గారు చెప్పారు తగు న్యాయం చెప్పితే న్యాయం తెలిపిస్తానని ఆ నమ్మకంతో నేను ఒప్పుకుతున్నాను. లాస్ట్లీ ఏం చెప్తారు అన్న? చెప్పేది మేడం ఇప్పటికైనా మారాలి, విద్యా వ్యవస్థ మారాలి మేడం. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంత ఇబ్బంది అవుతుందని ఒక చూసుకోవాలి, లేకపోతే ఈ ప్రైవేట్ కాలేజ్ మొత్తం రద్దు చేసి గవర్నమెంట్ అని పెట్టుకోవాలి. ఈ అరాట్మెంట్ అని టార్చర్, ఈ పిల్లలు ఇబ్బంది పడడం అవన్నీ ఇప్పటికైనా గవర్నమెంట్ శ్రద్ధతో ఒక కమిటీ అని చేసి ఆలోచన చేసి ఈ మార్పు అనేది రావాలి మేడం. మీరేం చెప్తారమ్మా? ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచన చేయాలి మేడం పిల్లల గురించి. ఏసీ మనము అందులో ఎట్లా ఉంది పిల్లాడికి చూసుకోవాలి మేడం కంపల్సరీ. పిల్లలు చెప్పలేక మాకు ఈరోజు కడుపుకోతా, 9 నెలలు మోసి కానీ వాళ్ళకి బలిపడానికి అయితే తీసుకుపోయి లక్షలు లక్షలు ఖర్చు పెట్టేయలేదు. లోపల ఏం ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లాడికి లోపల ఏం జరుగుతుందో తెలియాలి మనకి. నేను తెలియాలంటే ఒక కమిటీ ఉండాలి, పేరెంట్స్ కమిటీ అనేది ఉండాలి. మంత్లీ మీటింగ్ ఉంటుంది మీకు, రండి ఉంటే కదా మాకు తెలిసేది. కాలేజీ వాళ్ళు పెట్టాలి కదా. అంటే పేరెంట్స్కి కూడా చెప్పుకోలేని టార్చర్ ఏంటన్నా అసలు, ఇది అదే అర్థం కాలేదు. ఫుడ్ మంచిగా లేదు, వాటర్ లేకపోతే ప్లస్ ఏమన్నా డస్ట్లు అవి ఉంటే చెప్పకూడదు, ఉన్నట్టు ఉండాలి. ఏది రేస్ చేయదు ప్రాబ్లమ్ని, రేస్ చేస్తే ఎట్టుకుంటడం తిట్టడం లోపల లోపలేసి ఇన్సల్ట్ చేయడం పిల్లల ముందరు, డిసప్పాయింట్ కావడం పిల్లలు మెంటల్గా అని ఏంటనే ఎవరు చెప్పుకోలేక వాళ్ళు బాధపడ లోపల లోపలనే బాధపడడం, ఇవి టార్చర్లు. సరే చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడు అంటే తెలియదు వయసు వచ్చింది 16 సంవత్సరాల నుండి పిల్లలు కొద్ది మైండ్ ఇది ఉంటుంది కదా, 10 మంది ముందులో కొడితే ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు బాబు. అవును ఎట్లాంటి వాడైనా కొట్టే అధికారం ఎవరిచ్చారు మేడం పిల్లల్ని కొట్టే అధికారము? మీ పిల్లాడు ఇట్లా చదువుతాడు ఇట్లా కాదు అని కనీసం పిల్లల్ని అంటే పేరెంట్స్ ని పిలిచి చెప్పాలి కదా మామూలుగా. అది ఏమీ లేదు లేదు చెప్పనియరు, మేము చెప్పినా కానీ వినరు. పిల్లలు చెప్తే కొట్టడం టార్గెట్ చేయడం, ఎవరికి చెప్పాలి మా ప్రాబ్లమ్స్, పిల్లల ప్రాబ్లమ్స్ ఎవరిని అడగాల? వేరే కాలేజీలో లేదంటే వేరే కాలేజీని, చిన్న చిన్న కాలేజీలు ఉన్నాయి ఈజీ, నారాయణ శ్రీశైలం తప్ప వేరే కాలేజ్ ఎదగనిస్తున్నారా? ఎదగనీయట్లేదు. ఇప్పుడు గాయత్రి అవి చిన్న చిన్న హాస్పిటల్ ఉన్నాయి కదా, కాలేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళని ఎదగనీయట్లేదు. ఏదో రకంగా డౌన్ చేస్తున్నారు. ఇయే మొత్తం నారాయణ శ్రీ చైతన్యం.